ఏమని చెప్తాడంటే, ఆయన ఆలోచిస్తున్నప్పుడు తన కంటి ముందు ఒక దృశ్యం కనిపించిందట. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. ఏమిటి చిత్రం అంటే? స్ట్రేంజ్, సంస్కృతంలో చిత్రం అంటే స్ట్రేంజ్ అర్థం అన్నమాట. చాలా విచిత్రమని అనమాట. చిత్రం వటతరూర్ మూలే, మర్రి చెట్టు కింద వటతరూర్ మూలే శిష్యాహ వృద్ధాహ. శిష్యులందరూ కూడా ఓల్డ్ పీపుల్ అంట, నాట్ యంగ్ పీపుల్. శిష్యులు ఓల్డ్ పీపుల్, ఎందుకంటే మన పద్ధతిలో నిత్య మదీయాన ప్రతిరోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. సో శిష్యాహ వృద్ధా గురు యువ, గురు మాత్రం చాలా యంగ్ పీపుల్. టుడే మన దీంట్లో ఏం జరుగుతున్నది, ఇప్పుడు యంగ్ పీపుల్, టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంది, మోడర్న్ పీపుల్ వస్తున్నారు, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. కాబట్టి యంగ్ పీపుల్ నుంచి ఓల్డ్ పీపుల్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా వచ్చిందన్నమాట. సో శిష్యాహ వృద్ధా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురు మాట్లాడటం లేదన్నమాట, మౌనాన్ని మౌనంలో ఉన్నాడన్నమాట. కానీ మౌనంలో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆలోచింపజేస్తారన్నమాట. ఈయన మాట్లాడటం లేదు కాబట్టి వినడం అన్నటువంటి పని ఉండదన్నమాట. సో వాళ్ళందరికీ వాళ్ళే ఆలోచించినప్పుడు వాళ్లకు ఏం చేస్తే మంచిది అన్నటువంటి ఆలోచన వస్తుందన్నమాట. సో అదే ఏమన్నా శిష్యా వృద్ధ గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. వారి సంశయాలు ఏమన్నా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయని అర్థం అన్నమాట. ఐదు అయిన తర్వాత అతనికి ఒక తలంపు వచ్చిందనమాట. ఆ తలంపు ఏమిటంటే, మఠంలో ముగ్గురు కావాలన్నమాట ఎప్పటికీ. ఒకటి పరమగురు, ఇదివరకు ప్రెసిడెంట్గా ఉన్నవారు ఎవరో, ఇదివరకు మఠాధిపతి ఎవరు ఉన్నారో అతని సలహా తీసుకుంటూనే ఉండాలి. అతను హీఈస్ ద పాస్ట్ అన్నమాట, పాస్ట్ ప్రెసిడెంట్ అంటాం. సో అది పరమగురు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఇంకొక గురువు అన్నమాట, ఆ గురువు మఠాధిపతి అన్నమాట, అతను నడిపించాలన్నమాట మఠాన్ని. ఇంకొక అతను బ్రహ్మచారి, అతను నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఎలాగ నడిపించాలో భవిష్యత్తులోదని. కాబట్టి ఆ విధంగా ఈ లింక్ ది పాస్ట్ విత్ ద ప్రెజెంట్ విత్ ద ఫ్యూచర్, లింకింగ్ ది పాస్ట్ విత్ ద ప్రెజెంట్ విత్ ద ఫ్యూచర్. సో ఏదైనా సంస్థ 10 కాలాల పాటు సక్రమంగా నడవాలి అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ మఠాది గురు, పరమ గురువు నుంచి గురువుకు, గురువు నుంచి బ్రహ్మచారికి చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడే ఆ కన్వెన్షన్స్ అంతా పాటించి న్యాయంగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీలు 2 ఏళ్లలో మూతపడతాయి, కొన్ని 10 ఏళ్లలో మూతపడతాయి, కొన్ని 50 ఏళ్లలో మూతపడతాయి. చాలా తక్కువ సంస్థలు 100 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ఈ మఠాలన్నీ కూడా 1400-1200 సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నాయి. దానికి కారణమేమిటి, వాటి యొక్క బలమేమిటి, సంప్రదాయము, వెరీ ఇంపార్టెంట్, కన్వెన్షన్స్. రెండోది, ఒక పద్ధతి ప్రకారం నడిపించినట్లయితే అన్నీ సక్రమంగా జరుగుతుంది. నా కోరిక ఏమిటంటే శంకరాచార్యులు ఏం చెప్పారో అదే పద్ధతి మనము పాటిస్తూ వస్తే చాలా మంచిదన్నమాట, అందరికీ శుభం కలుగుతుందన్నమాట. 10 కాలాల పాటు కూడా ఈ సంఘం కూడా వర్ధిల్లుస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. రెండోది, కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు కేవలం ఒకరిద్దరు మాత్రము యూనియన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో పాస్ అయ్యేవాళ్ళు. గత 3 సంవత్సరాలుగా కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్థాపించినప్పటి నుంచి 8, 9, 10 అలాగ ప్రతి సంవత్సరం వస్తున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మంది రావడానికి వీలుంటుంది. అది కాకుండా మన కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ తరపు నుంచి గత సంవత్సరం 500 మంది మన పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చారు. ప్రతి స్కాలర్షిప్ 2,20,000 రూపీస్ అన్నమాట. కోచింగ్ ఫీజు, బుక్ గ్రాంట్ ఫర్ 20,000 రూపీస్ పర్ మంత్ ఫర్ 10 మంత్స్కు, ఇవన్నీ కూడా ఆ కాపు వెల్ఫేర్ కార్పొరేట్ ఇవ్వడం వల్ల వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ మందికి అవకాశం కలుగుతుంది. రెండోది, ఎవరైతే మన వాళ్ళు పాస్ అయ్యి ఇంట్రడ్యూస్ కోవాల్సి ఉంటుందో వారికి నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను. చేసినందువల్ల కొంచెం వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగి, ధైర్యం కలిగి ఇంకా బాగా చేయగలుగుతున్నారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు మనం చేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి యూనియన్ సర్వీస్లోనే కాకుండా భవిష్యత్తులో స్టేట్ సర్వీసెస్లో కూడా రావడానికి వీలుంటుంది. అలా వచ్చినట్లయితే చాలామందికి వారు సహాయం చేయగలుగుతారు, దోహదం ఇవ్వగలుగుతారు. కాబట్టి దీంట్లో కూడా మీరందరూ కూడా కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్కు మీ వీలైనంత సహాయం చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి చెప్పండి.
మీరు కూడా విద్యార్థులతో అందరికీ కూడా అయ్యా యు మస్ట్ ఎయిమ్ హై, ఓన్లీ వెన్ యూ ఎయిమ్ హై యూ విల్ అచీవ్ సంథింగ్ అనే విషయం చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఎలక్షన్ ఒకప్పుడు నిలబడవలసి వచ్చింది ప్రెసిడెంట్గా, అప్పుడు ఇంతమంది రాలేదు అన్నమాట. అండ్ రెండోది ఇట్ వాజ్ ఓన్లీ ఏ స్టేట్ ఫైట్ అన్నమాట, ఈసారి ట్రయాంగులర్ ఫైట్ అయింది. ఇది అంటే ఏమిటంటే ఒక విధంగా డెమోక్రాటికలీ ఇట్ ఈస్ గుడ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్సో వీ మస్ట్ సీ దట్ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ కంటిన్యూటీ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ దేర్ అండ్ దెర్ ఈస్ నో బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ నో ఇల్ ఫీలింగ్స్ అమౌంగ్స్ పీపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కంగ్రాచులేట్ శ్రీ ప్రభాకర్ రావు అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు యాక్చువల్లీ ఆన్ దిస్ అకేషన్ సే వాట్ గుడ్ వర్క్ శ్రీ ఎంహెచ్ రావు హెస్ డన్ అలాంగ్ విత్ దిస్ టీమ్ అండ్ పర్టికులర్లీ శ్రీ శ్రీధర్, వీళ్ళందరూ కూడా చేశారు. అండ్ నౌ శ్రీధర్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బికమ్ పొలిటికలీ యాక్టివ్, సో దేర్ ఫోర్ ఇఫ్ ఇన్ కేస్ హీ రిక్వైర్స్ ఎనీ సపోర్ట్ ఎనీ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ యాక్చువల్లీ యునైటెడ్లీ సపోర్ట్ హిమ్. విత్ దీస్ వర్డ్స్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ.